కబడ్డీ ఆడుతున్నారా? హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సడన్గా అట్మాస్ఫియర్ చేంజ్ అయిపోయేసరికి ఈవినింగ్ అవర్స్ ఆడుకోవాల్సిన పిల్లలు, ఐ మీన్ 5:36కి ఆడుకోవాల్సిన పిల్లలు 4:30కే గ్రౌండ్లోకి వచ్చేసారు ఆడుకోవటానికి. ఏం తినకుండా, ఏం చేయకుండా, అండ్ రేపటి నుంచి హాలిడేస్ కాబట్టి అస్సలు ఆగట్లేదు, వచ్చేసారు ఆడుకుందామని చెప్పి. సో అఖిల్ అలానే వచ్చేసాడు, అందుకని తన కోసం నేను వాటర్ అండ్ స్నాక్స్ తీసుకొని వచ్చాను. తింటాడేమో అని చెప్పి ఎంత బతిలైనా తినకుండా కబడ్డీ అనుకుంటూ ఏదో ఆడుకుంటున్నారు. మీరు నా బ్యాక్గ్రౌండ్లో వాళ్ళని చూడొచ్చు, ఫ్రెండ్స్ అందరూ కలిసి నేను రాగానే ఇంకా అడ్డు దూరం పారిపోయారు. ఇప్పుడు వాళ్ళని పట్టుకొని తినిపించేద్దాం. ఏదో ఒకటి వ్యూ ఎంత బాగుందో చూసారా? వస్తున్నారా మమ్మీ? ఏమాడుతున్నారు మీరు అందరూ? కబడ్డీ ఆడుతున్నారా? చైల్డ్హుడ్ ఎంత బాగుంటుందో, చైల్డ్హుడ్ మెమొరీస్. పెద్దగా అయిన తర్వాత ఇంత ఫ్రీగా టెన్షన్ లెస్గా ఆడుకోలేము మేము. యాక్చువల్గా మా చుట్టూతో చాలా గ్రీనరీ ఉంటుంది. నేను ఇంతకుముందు నా ప్రీవియస్ వీడియోస్లో కూడా మీరు చూస్తుంటారు, గ్రీనరీ, కోకోనట్ ట్రీ, మ్యాంగో ట్రీ, వేప చెట్లు, అసలు లేని చెట్లు అంటే ఇక్కడ ఉండవనుకుంటాను. మ్యాంగో చెట్లు దాదాపుగా ఏ చెట్టు చూసినా మనకు మామిడికాయలు మాత్రం ఫుల్గా ఉన్నాయి. బట్ నిన్న వచ్చిన గాలికి చాలా మటుకు రాలిపోయాయి చిన్న చిన్న మ్యాంగోస్. పచ్చడి వేసుకునేదాకైనా ఉండాలి, ఉంటాయేమో. డోర్ దగ్గర లాక్ వేసి ఉంటారు కదా, లాక్ అయ్యేది డోర్ దగ్గర వేసి వేస్తుంది. నాకేమో భయం ముందే దొంగలు వస్తాయి. ఎవరిని అవుట్ అవ్వమంటావు శ్రీతాన్? నువ్వు వెళ్ళు, నువ్వు కూడా ఆడుకోపో, మనం ఆడుకుందామా? అవుట్ అవ్వకుండా కొట్టాలి మరి, చూద్దాం ఎన్ని షాట్స్ కొడతావు. అన్నయ్య వాళ్ళు ఆడుతుంటే ఏడ్చావు కదా, మమ్మీని విసిగించావుగా, ఇప్పుడు చూద్దాం ఎలా ఆడతావు. చేతులతో కదా, నువ్వు చేతులు క్లీన్ గా లేవు, స్పూన్ తో తిను. ఏం తింటున్నావు? కాన్ఫ్లెక్స్. అఖిల్ ఏం తింటున్నావు? అంటే చిన్న స్పూన్ వస్తే ఎట్లా తింటారు అమ్మా? మరి పెద్ద స్పూన్ ఎలా తీసుకురావాలి అమ్మా? పక్కన దశక నువ్వు తింటాను కదా, షేర్ చేసుకోండి. ఏ సూపర్. తమ్ముడు అప్పటి నుంచి తాగేసి ఉన్నాను, తాగి తాగి పెట్టింది అంతే ఉన్నాయి. తీసి తీసుకో, ఇంటికి వెళ్ళి. అంటే కూర్చొని సూపర్ షార్ట్స్ కొట్టకు నానా, కొంచెం చిన్న చిన్నగా స్లోగా కొట్టు, చిన్నవాడు కదా.
అంతే పిల్లలకి అదో సరదా, ఏదో కొత్తగా మన దగ్గర లేని వాళ్ళ దగ్గర ఉంది అన్నట్టు అనిపిస్తుంది వాళ్ళకి. నాకు ఏమో వడియాలు వేయటానికి రాదు. శ్రీత ఎవరితో ఆడుతున్నావు బేట? నీకు నువ్వే ఆడుకుంటున్నావా శ్రీత? ఓపిక, యువిక ఓపిక ఎక్కువ. వాడు ఎంత అలసిపోయి వచ్చినా కూడా ఇంట్లో కూడా ఏదైనా హెల్ప్ చేయరా అంటే అస్సలు నో అనడు. ఆల్మోస్ట్ ఇప్పుడు 6:37 అయిపోతుంది. అందరు ఆడేసుకున్నారు, ఎవరు వాళ్ళ ఇంటికి అయి వెళ్ళిపోయారు కూడా. ఇప్పటి దాకా షటిల్ ఆడుకున్నారు, కాసేపు ఫైటింగ్ కూడా చేసుకున్నారు, కాసేపు అందరం కూర్చొని చిట్ చాటింగ్ కూడా చేసుకున్నాము, చేసుకోవాల్సిన గాసిపింగ్ కూడా అయిపోయాయి. షటిల్ ఆడేసుకున్నాము, ఇప్పుడు ఎవరు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాము. బాయ్. ఈ వీడియో కనుక మా సరదా సందర్లు మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.